8th class తెలుగు తెలుగు బాట తాళ్ లెసన శతక సౌరభం ఛందస్సు పద్య లక్షణాలను తెలియజేసే శాస్త్రమే ఛందస్సు గణాలకు గురు లఘులు ఆధారం ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలను లఘులని రెండు మాత్రాల కాలంలో పలుకబడే అక్షరాలను గురువులని అంటారు మాత్ర అనగా ఒక చిటికే వేసినంత కాలము లఘు గుర్తు గురువు గుర్తు లఘు గుర్తు ఐలాగా ఉంటుందమ్మ గురువు గుర్తు యూలాగా ఉంటుంది అయ్యి యు అని అనకూడదు లఘు గుర్తు గురువు గుర్తు అనాలి లఘు గుర్తు గురువు గుర్తు అనాలి లఘువు గురువులను గుర్తించే విధానాన్ని పరిశీలిద్దాం లఘువులను గుర్తించే విధానం లఘువుకు గుర్తు ఇలా ఉంటుందమ్మ రాయండి ఒకటి హ్రాస్వ అచ్చులు ఆ ఈ ఉ అరు ఏ ఓ రెండోది హ్రాస్వ అచ్చులతో కూడిన హల్లులు కా చి గు బ్రూ వే రో మూడోది దీర్ఘాలు కాని ద్విత్వాక్షరాలు కాకి కావొత్తు గీకి గావొత్తు చూకి చావొత్తు టాకి టావొత్తు తేకి తావొత్తు బోకి బావొత్తు ఖా ఘీ చూ ఠా తే భో నాలుగోది దీర్ఘాలు కాని సంయుక్తాక్షరాలు కాకి రావొత్తు సీకి యావొత్తు రుకి తావొత్తు సాకి మావొత్తు దేకి వావొత్తు తోకి యావొత్తు క్రా స్వి తు స్మ ద్వే త్యో ఐదోది తేల్చి పలుకబడే రేఫ్తో కూడిన అక్షరాల ముందు అక్షరాలు అద్రుచు కద్రువ విద్రువ అద్రుచు కద్రువ విద్రువ ఇవి అచ్చులు ఇవి గుడింతాలు ఇది ఏ హల్లుకి అదే ఒత్తొచ్చిన ద్విత్వాక్షరాలు ఇది హల్లుకి వేరే ఒత్తొచ్చిన సంయుక్తాక్షరాలు ఇవి ధ్రువు ధ్రువు ఉంది కదా ధ్రువు ముందు అక్షరం ధ్రువుకి ముందు అక్షరం లఘువులవుతాయి గుర్తుపెట్టుకోండి పైన గీతలు అనుకోమాకండి వీటిని ఏమంటారు లఘువులు అంటారు ఇవి మీరు చూసుకోవాలి బాగా చదవండి గురువులను గుర్తించు విధానం గురువుకు గుర్తు ఇలా ఉంటుందమ్మ చూడండి దీర్ఘాలు ఆ ఈ ఊ అరు ఏ ఐ ఓ ఔ వీటికి గురువులు వస్తాయి వీటిని ఏమంటారు అచ్చక్షరాలు అంటారు దీర్ఘాచులు కలిగిన హల్లులు కాదు గీతం రూకలు పితృణం జేబు ఖైదు డోలు కౌలు కాకి గురువు గీకి గురువు రూకి గురువు త్రూకి గురువు జే గురువు ఖై గురువు డో గురువు కౌ గురువు లఘువులు నేర్చుకున్నాం ఇప్పుడు గురువుల్ని నేర్చుకుంటున్నాం ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరాలు అమ్మ ఆకి గురువు చిల్లర చీకి గురువు మబ్బు మాకి గురువు కత్తెర కాకి గురువు అర్థమైందమ్మా ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరాలు వీటిని ఏమంటారు ద్విత్వాక్షరాలే కదా మా ద్విత్వాక్షరమేగా దానికి ముందున్న అక్షరం గురువు అవుతుందన్నమాట ద్విత్వాక్షరానికి ముందున్న హల్లు గురువు అవుతుంది అర్థమైందమ్మా సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాలు గురువులు వీటిని ఏమంటారు సంయుక్తాక్షరాలు అంటారు అవునా పద్యము పాకి గురువు భక్తి భాకి గురువు కల్పన కాకి గురువు ఏంటి చెప్పండి ఏంటి సంయుక్తాక్షరాలు
ఒక హల్లుకు వేరే హల్లు ఒత్తొచ్చింది. వాటిని ఏమంటారు? సంయుక్తాక్షరాలు అంటారు. సంయుక్తాక్షరాల ముందున్న అక్షరానికి గురువు వస్తుంది. సంశ్లేష అక్షరానికి ముందున్న అక్షరాలు. సంశ్లేష అక్షరాలు అంటే ఏంటివి? ఒక హల్లుకి వేరువేరుగా రెండు హల్లులు ఒత్తుగా వస్తాయి, వాటిని సంశ్లేష అక్షరాలని అంటారు. ఉష్ణం ఊకి గురువు, ఊ ఏమైంది? గురువైంది. ఈ సంశ్లేష అక్షరం కదా, ఊ గురువైంది అప్పుడు. వస్త్రము వా గురువు, మర్త్యము మా గురువు. పూర్ణ బిందువు కలిగిన అక్షరాలు గురువులు. ఛందస్సు చం గురువు, లక్షణం లం గురువు, చెప్పడం డం గురువు. పొల్లు హల్లులతో కూడిన అక్షరాలు గురువులు. రాజేష్ జేష్ గురువు, కొర కున్ కున్ గురువు, ఋత్విక్ త్విక్ గురువు. విసర్గ కలిగిన అక్షరాలు దుఃఖం దుహ్ అన్నది గురువు. అంతఃపురం తహ అన్నది గురువు. నమః మహ అన్నది గురువు. లఘువులు గురువులు బాగా నేర్చుకోండి అమ్మా. ఛందస్సు చాలా ఈజీగా ఉంటాయి నేర్చుకుంటే. కింది అక్షరాలకు లఘువు గురువులను గుర్తించండి. ఆ లఘు, ఈ లఘు, చీ గురువు, త్రు లఘువు, కహ గురువు, ట లఘువు, నిన్ను గురువు, యో గురువు, సు లఘువు, బా లఘువు, తై లఘువు, ష్ట లఘువు, తం గురువు, స్న లఘువు,